పొంగులేటి జూపల్లిపై వేటు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన అధినాయకత్వం పార్టీపై ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే అని వెల్లడి ఆత్మీయ సమ్మేళనాలతో శ్రీనివాసరెడ్డి ధిక్కార స్వరం పార్టీలో సొంత వర్గాన్ని ప్రోత్సహించిన కృష్ణారావు వ్యతిరేకంగా పనిచేసిన వేచి చూసిన పార్టీ ఇద్దరు కలవడాన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం జూపల్లి ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో నిరంజన్ రెడ్డి కేసీఆర్ను నమ్మి మోసపోయే భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటన ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడడానికి వెళ్తున్న జూపల్లిని అడ్డుకుంటున్న అట ఇప్పుడు మరి నిన్నటిదాకా ఆల పార్టీలనే ఉన్నాడు కాబట్టి పోలీసులు రారు దగ్గరికి పోలీసులు ఆయనకి సెక్యూరిటీగా ఉంటారు ఇప్పుడు కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని కాదు అనగానే పోలీసులు రౌండప్ చేస్తారు సింపుల్గా బీఆర్ఎస్ అసంతృప్త నేతలు మాజీ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ఎట్టకేలకు స్పందించింది కొంతకాలంగా పార్టీపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఈ ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది వాస్తవానికి పొంగులేటి జూపల్లి పలుమార్లు పార్టీపై ధిక్కార స్వరం వినిపించినా వారిని అధిష్టానం దూరం పెడుతూ వచ్చిందే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ ఈ ఇద్దరు నేతలు పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలవడంతో ఆ సమావేశంలో ఆ సమ్మేళనంలో చేసిన కామెంట్స్ కేసీఆర్కి కొంత ఇబ్బంది కలిగించినట్టున్నాయి దీంతో ఇది మొదటికే మోసం వస్తట్టున్నది మనం వాళ్ళని బుజ్జగించి పార్టీలో ఉంచాలన్న ప్రయత్నం చేసినాం కానీ వాళ్ళు వినే పరిస్థితి లేదు అని వాళ్ళ మీద వేటు వేసిండు సో ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఒక పెద్ద చర్చ నిన్న కూడా నేను ఒక వీడియో చేసిన చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి కృష్ణారావు కానీ వేరే ఒక పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు మనం నిన్న కూడా డిస్కస్ చేసినాం పొంగులేడు శ్రీనివాసరెడ్డి ముందుగా ఆయన డిసైడ్ అయింది బీజేపీలోకి వెళ్ళాలని దాంతోపాటు కాంగ్రెస్ని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నాడు కాంగ్రెస్ని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నాడు కానీ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో వామపక్ష భావజాలం చాలా బలంగా ఉంటుంది సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ ఈ పార్టీల యొక్క ప్రభావం చాలా ఎక్కువ మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే బీజేపీ ప్రభావం చాలా 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 తక్కువ కాంగ్రెస్ ప్రభావం చూపించే పార్టీ ఎందుకంటే మొన్న లాస్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది కేవలం ఒక్క సీటు మాత్రమే జస్ట్ వన్ సీట్ మాత్రమే మిగతావన్నీ కాంగ్రెస్ పొంగులేటి సంబంధించిన ఒకరిద్దరు గెలిచినట్టున్నారు సో టోటల్గా కాంగ్రెస్ ఏ స్వీప్ చేసింది అంటే పొంగులేటి టీఆర్ఎస్లో ఉన్నా కూడా అంటే ఆ బెల్ట్ అంత అంత చైతన్యంతో ఉంటుంది ఈ సిచ్యువేషన్లో బీజేపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి అందుకే అందుకే పొంగులేటి ఆలోచిస్తున్నాడు బీజేపీలోకి పోతే సిచ్యువేషన్ ఏంటి అని కొన్ని మీటింగ్స్లో అయితే బీజేపీలోకి నేను వెళ్తా ఎందుకు వెళ్తా అని కార్యకర్తలని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న కుంబులాటలు సిచ్యువేషన్స్ అక్కడ ఆల్రెడీ భట్టి విక్రమార్క వీళ్ళు అంటున్నారు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక ఆలోచన చేస్తున్నాడు కాంగ్రెస్ కూడా ఆయనతో టచ్లోకి వెళ్ళింది రావాలని యాజ్ ఈజ్ జూపల్లి సిచ్యువేషన్ కూడా అదే ఇది కొంచెం డిఫరెంట్ పొంగులేడిది ఇంకా సో ఈ పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్తే ఇబ్బందే కాంగ్రెస్లోకి వెళ్ళాలా వద్దా ఒకవేళ వెళ్తే ఇక్కడ ఏమి ఇమ్మడగలుగుతాం లేకపోతే ఆ పార్టీ నాయకుల మధ్య లోపించిన సమన్వయం దీని కారణంగా వాళ్ళు అధికారంలోకి వస్తారని అన్నది ఇంకోటి ఇదంతా ఎందుకు ఒక పార్టీ పెడితే అయిపోద్దని తెలంగాణ రాజ్యసమితి ఆ తెలంగాణ రైతు సమితి పేరుతో ఒక పార్టీని స్థాపించబోతున్నారన్నది ఒక వార్త ఒక వార్త అంటే ఆ ఆలోచన కూడా చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి నిన్న వెలుగులో ఆఫ్టర్నూన్ ఎడిషన్లో కూడా ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చేది మరి ఇప్పుడు తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ కాదు తెలంగాణ అవసరం లేదు నాకు భారత రాష్ట్ర సమితి అంటున్న కేసీఆర్ని ఏ పేరునైతే వదిలేసిండో అదే పేరుతో పార్టీ స్థాపించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి మరి ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది చూద్దాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక పది పది సీట్లలో పోటీ చేసి ఒక ఎన్నో కొన్ని సీట్లు గెలిస్తే గెలిచిన పార్టీకి ఏది గెలిస్తే దానికి సపోర్ట్ చేద్దామని ఒక ఆలోచన అయి ఉండొచ్చు లేదంటే ఏ పార్టీలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ పార్టీ ఎట్లాగో గెలవదు వాళ్ళ సహకారంతోనే ఇంకొక ప్రా ఈ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చు ఏది ఏమైనా వీళ్ళు మాత్రం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఏం జరుగుదో చూద్దాం